जय श्रीमन्नारायणा, वेलकम टू श्री लक्ष्मी मीडिया। इवाला ओका मंची टॉपिक अंडी, इंट्रेस्टिंग टॉपिक, कैरियर एस्ट्रोलॉजी गुरिंची डिस्कस चेद्दाम अनुकुंटुन्नानु। मनम प्रीवियस एस्ट्रोलॉजी वीडियोस लो चाला टॉपिक्स डिस्कस चेसामंडी। राशि चार्ट अंटे बर्त चार्ट गुरिंची डिस्कस चेसामु, कुज दोषाल गुरिंची तेलुसुकुन्नामु, ఏలినాడ్ శని గురించి తెలుసుకున్నాము, అలా స్పెషల్గా కొన్ని వీడియోస్ చేస్తూ వచ్చాను. అలాగే ప్లానిటరీ సిరీస్ కూడా కంప్లీట్ చేశాను. ఫస్ట్ మూన్ సిరీస్ కంప్లీట్ చేశాను, తర్వాత కుజుడు సిరీస్ కంప్లీట్ చేశాను, అలాగే రాహు సిరీస్ మొన్నే రీసెంట్గా మనం రాహు ఇన్ 12th హౌస్తో కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం గురుడు గురించి తెలుసుకోవాలి. గురుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి, సెకండ్ హౌస్లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దామండి. ఇవాళైతే స్పెషల్ టాపిక్ కెరీర్ యాస్ట్రాలజీ. మన యాస్ట్రాలజీలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయండి. మెడికల్ యాస్ట్రాలజీ ఉంటుంది, కెరీర్ యాస్ట్రాలజీ ఉంటుంది, మనకి తెలియని టాపిక్స్ చాలా చాలా ఉంటాయి. సో కెరీర్ యాస్ట్రాలజీ చూద్దాం. ఫస్ట్ అగ్రికల్చర్ అండి. సో అగ్రికల్చర్ అంటే మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ అనొచ్చు, వృత్తి అనొచ్చు, ఆక్యుపేషన్ అనొచ్చు, అది అగ్రికల్చర్ మనందరికీ తెలుసు. సో అగ్రికల్చర్ ద్వారా మనీ సంపాదించుకోవడానికి ఏ ప్లానెట్ కాంబినేషన్ ఉండాలి, ఏ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఏ జాతకులకి ఎక్కడ ఆ ప్లానెట్ ఉంటే ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి, మనీ ఎలా జనరేట్ అవుతుంది వ్యవసాయం ద్వారా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నేను కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండే వచ్చాను. మా ఫోర్ ఫాదర్స్ నుండి మాది అగ్రికల్చరల్ ఫ్యామిలీ అండి. సో నాకు అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం, ఫార్మింగ్ అన్నా కూడా చాలా ఇష్టం. చాలామందికి ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఫార్మింగ్ మీద వాళ్ళకి ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో ప్రొఫెషన్గా కానీ హాబీగా కానీ ఎవరికి అగ్రికల్చర్ అనేది సెట్ అవుతుంది, లేదంటే కొంతమంది టేక్ చెట్లు వేసి వదిలేస్తూ ఉంటారు, అది ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ కదండి. సో అలాగా ఆ గెయిన్స్ కూడా ఎవరికి వస్తూ ఉంటాయి. సో వ్యవసాయం ద్వారా మనీ సంపాదించే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉంటాయి, అలాగే చాలామంది లీజ్కి ఇస్తూ ఉంటారు వాళ్ళ పొలాలే, వాళ్ళు ఇంకో జాబ్ చేస్తూ వాళ్ళకున్న ప్రాపర్టీస్ ఇంకొకరికి లీజ్కి ఇచ్చి సో అలా సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదంతా ఏ ప్లానెట్ వల్ల జరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫార్మింగ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ వచ్చేసాయండి, ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, ఇప్పుడు మోస్ట్ పాపులర్ అదే కదా. సో అలాగే హైడ్రోఫోనిక్స్, డ్రిప్ ఇరిగేషన్ ఫార్మింగ్, అలాగే గ్రీన్ హౌస్ ఫార్మింగ్. సో ఇలా చూసుకుంటే చాలా మెథడ్స్ ఉన్నాయండి ఫార్మింగ్లోని. మెయిన్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఇప్పుడు మెయిన్ పాపులర్ అయింది, అలాగే హైడ్రోఫోనిక్స్. సో హైడ్రోఫోనిక్స్ అనేది ఇండోర్ ప్లాంటేషన్ అనమాట, అది ఓన్లీ వాటర్లోనే గ్రో చేస్తున్నారు. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మనకు తెలుసు, ఇప్పుడు ప్రెసెంట్ అందరూ అదే చేస్తున్నారండి. న్యాచురల్ కంపోస్ట్తోనే చేస్తున్నారు, ఏ పెస్టిసైడ్స్ యూజ్ చేయట్లేదు. అలాగే హైడ్రోఫోనిక్స్ గురించి కూడా మనకు తెలుసు, వాటర్లోనే వాళ్ళు ప్లాంటేషన్ అది చేస్తుంటారు. అంతా కూడా ఇండోర్ మెథడ్స్ అనమాట హైడ్రోఫోనిక్స్ అవన్నీ కూడా. సో మెయిన్ ఏంటంటే చంద్రుడు బలంగా ఉండాలి జాతకంలో. ఏ జాతకుడికైనా సరే చంద్రుడు బాగున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వ్యవసాయం ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది. మెయిన్ చంద్రుడు ఉచ్చలో ఉన్న 2, 4, 11 లేదా 10 స్థానాల్లో చంద్రుడు ఉన్నా కూడా వాళ్ళకి లాభం అని చెప్పచ్చు. అంటే వ్యవసాయం అనేది వాళ్ళకు ఒక ఆక్యుపేషన్ కింద ఉంటుందన్నమాట. సో ఎవరికైనా సరే మీ జాతక చక్రంలో చంద్రుడు బలంగా ఉండాలి, చంద్రుడు మాతృకారు కూడా అని చెప్తాం. అంటే భూమి అనేది మనకి మాతృభూమి అంటాం కదండి, సో తల్లి సమానమైనది కాబట్టి. సో చంద్రుడు కూడా మనకి తల్లి, మాతృకారకత్వం ఉన్న ప్లానెట్ కాబట్టి చంద్రుడు బలంగా ఉంటే ఖచ్చితంగా మనకి వ్యవసాయం ద్వారా లాభం అనేది ఉంటుందన్నమాట. సో ఎవరికైనా జాతక చక్రంలో ద్వితీయ స్థానంలో, చతుర్థ స్థానంలో, దశమ స్థానంలో, అలాగే ఏకాదశ స్థానం అంటే లాభస్థానంలో చంద్రుడు ఉంటే వ్యవసాయం ద్వారా వాళ్ళకి ఇన్కమ్ అనేది ఉంటుందని చెప్పచ్చు. సో లేదా చంద్రుడు చతుర్థ భావంలో ఉండి దశమ స్థానాన్ని చూసినప్పటికీ కూడా వాళ్ళకి వ్యవసాయం ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందని చెప్పచ్చు. లేదంటే 5వ భావంలో చంద్రుడు ఉండి ఏకాదశ స్థానాన్ని అంటే లాభస్థానాన్ని చంద్రుడు చూసినా కూడా మంచిదే అన్నమాట. సో ఏదైనా కానీ చతుర్థ కారకత్వానికి దశమ ఏకాదశ స్థానాలకి చంద్రుడు కారకత్వం అయినప్పుడు లేదా ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉన్నా కూడా వాళ్ళకి వ్యవసాయం ద్వారా మంచి ఇన్కమ్ అనేది వస్తుందని చెప్పచ్చు. ప్రొఫెషన్ వచ్చి అగ్రికల్చర్ ఫార్మింగ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో గివ్ అవే 5th క్వశ్చన్ ఏంటంటే, నాసాలో ఒక సైంటిస్ట్ సన్ చుట్టూ ఒక సౌండ్ వస్తుందని కనిపెట్టారు, ఆ సౌండ్ ఏంటి? మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, నాసాలో రీసెంట్గా ఒక సైంటిస్ట్ సన్ చుట్టూ ఒక సౌండ్ అయితే వస్తుందని చెప్పి కనిపెట్టారు, ఆ సౌండ్ ఏంటి అనేది మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయండి.
అలాగే మిథున లగ్న జాతకులు అనుకోండి, చంద్రుడు వ్యయంలో ఉంటాడు, వృషభంలో చంద్రుడు ఉచ్చ కాబట్టి వ్యయంలో ఉన్నా కూడా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ ప్రొఫెషన్ అగ్రికల్చర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వ్యవసాయం ద్వారా లాభాలు అనేవి చాలా బాగుంటాయని చెప్పచ్చు. సో ఇదండి ఇవాళ వీడియో, అగ్రికల్చర్ కెరీర్ ఆస్ట్రాలజీ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో గివ్ అవే 6th క్వశ్చన్ అండి. లేపాక్షి అనే ఊరు పేరు ఎలా వచ్చింది? లేపాక్షి అనే ఊరికి పేరు ఎలా వచ్చింది? అది 6th క్వశ్చన్. సో చూసారు కదా, సో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ క్విక్గా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇది ఇవాళ వీడియో. నేను మీ శాంతిప్రియ సైనింగ్ ఆఫ్.